హుజూరాబాద్ ఎన్నికలలో ఎన్ని అక్రమ పద్ధతులు ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైనయో అవన్నిటిని అకలింపు చేసుకున్న ముఖ్యమంత్రి నాలాంటి ఉద్యమకారుని గొంతు నొక్కాలని నా ముఖం అసెంబ్లీలో కనపడకూడదని హుకుం జారీ చేసి 13 మంది మంత్రులని చివరికి స్పీకర్ను కూడా వదిలిపెట్టకుండా పదల సంఖ్యలో ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని వందల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులని లారీలకు లారీలే మద్యం సీసాలని గ్రామాల గ్రామాలే దావతులకు అడ్డగా మార్చి ధర్మాన్ని న్యాయాన్ని ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కే ప్రయత్నం చేసింది కేసీఆర్. కానీ హుజూరాబాద్ ప్రజానీకం ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే ప్రజలందరూ దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనేటువంటి పార్టీలు నాయకులకి మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలు హుజూరాబాద్లో గెలిస్తే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలబడుతుందన్నటువంటి ఒక కృతనిశ్చయంతో ప్రజలు ఆశించిన పద్ధతిలో గొప్ప మెజారిటీతో గెలిపించి కేసీఆర్ కుట్రలని కేసీఆర్ అహంకారం మీద ఒక చెంపదెబ్బ కొట్టింది హుజూరాబాద్ ప్రజలు. దాంతో ఆగమాగమై డెస్పరేటెడ్గా అసహనంతో ఊగిపోతూ రెండు రోజులు వరుస పెట్టి 2 గంటల ప్రెస్ మీట్లు పెట్టిండు మీరు చూసిండ్రు. కానీ ఆ ప్రెస్ మీట్లను చూసుకొని ప్రజలందరూ కూడా ఇట్లెందుకు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, ఏమైనా కాలి తప్పిన ముఖ్యమంత్రి అనేటువంటి స్థాయికి వచ్చింది. నేను ఒక్కటే ముఖ్యమంత్రి కానీ సూటిగా అడుగుతా ఉన్నా, గత 7.5 సంవత్సరాలుగా మేము అనేక విషయాల మీద కొన్ని విషయాలు చెప్పినాం. డబుల్ బెడ్రూములు ఎవరి జాగాలలో వాళ్ళు కట్టుకునేటువంటి జీవో ఇవ్వాలి, అట్లా మాత్రమే ఇండ్లు లేని నిరుపేదలకు ఇంటి కళ నెరవేరేటువంటి ఆస్కారం ఉందని చెప్పి చెప్పినాం. కానీ ఎక్కడ కూడా డబుల్ బెడ్రూములు మొన్నటికి మొన్న కూడా వాళ్ళ వాళ్ళ జాగాలో ఇస్తా అని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు. మీరు ఈ ప్రెస్ మీట్లు ఈ కుట్రలు కుతంత్రాలు బంద్ చేసి పేదవాళ్ళకి వాళ్ళ వాళ్ళ జాగాలలో ఇండ్లు కట్టుకునే జీవో ఇస్తా అని మాట ఇచ్చినారు కాబట్టి ఆ మాట ప్రకారంగా పేదలకు ఇండ్లు కట్టివ్వమని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బుల్ని కూడా హౌసింగ్ స్కీమ్ కింద ఇచ్చే డబ్బుల్ని కానీ ఆ నంబర్ని కానీ తీసుకొని వెంటనే అమలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. రెండవది, రాష్ట్రం చాలా రిచెస్ట్ స్టేట్, చాలా ఆర్థికంగా పరిపుష్టికరమైన రాష్ట్రం అని చెప్పి చెప్తున్నావు, అదంతా కూడా బక్వాస్ అని తెలిసిపోయింది. 65,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు వారసత్వంగా మనకు అప్పు వచ్చింది. కానీ ఇవాళ 4 లక్షల కోట్ల పైచిలుకు ఇవాళ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అప్పులు తీసుకున్నాం. నాకు తెలిసి ఈ సంవత్సరం వడ్డీ అసలు కలిపి 56,000 కోట్ల రూపాయలు చెల్లించే దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రం నెట్టివేయబడ్డది. వచ్చే సంవత్సరానికి 62,000 కోట్ల రూపాయలు వడ్డీ ప్లస్ అసలు చెల్లించేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇట్లాంటి ఈ పరిస్థితులలో హాస్టల్లో చదువుకునే సోషల్ వెల్ఫేర్ విద్యార్థులకి, పప్పులు ఇచ్చిన వాళ్ళకి, ఉప్పులు ఇచ్చిన వాళ్లకు, బియ్యం ఇచ్చిన వాళ్ళకి, కూరగాయలు ఇచ్చిన వాళ్ళకు కూడా, పళ్ళు ఇచ్చిన వాళ్లకు, పాలిచ్చిన వాళ్ళకు కూడా డబ్బులు పే చేయలేనటువంటి దుస్థితిలో రాష్ట్రం నెట్టివేయబడ్డది. ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఎక్కడ కూడా విద్యార్థులకు డైట్ ఛార్జీలు అందించానో,
వాళ్ళకు మంచి నాణ్యమైన భోజనం పెట్టాను ఎక్కడ కూడా పెట్టే పరిస్థితి లేదు ఇవాల వైద్య విషయంలో ఏ ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజానికానికి వైద్యాన్ని అందిస్తామని చెప్పిందో ఇవాల 13 నెలలుగా ఆరోగ్యశ్రీ డబ్బులు పే చేయలేక పేద ప్రజలు దవాఖానకు పోయినప్పుడు ఆరోగ్యశ్రీ అయితే ట్రీట్మెంట్ ఇవ్వలేము మీరు డబ్బులు కడితేనే ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి ఇవాల పేదల ఉసురు పోసుకున్న ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వమే వాళ్ళకు డబ్బులు ఇవ్వలే ఇవాల కాలేజీలలో చదువు చెప్పేటువంటి యాజమాన్యాలకు 2 సంవత్సరాలుగా వాళ్ళకు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఆ విద్యార్థులకు తల్లిదండ్రులను డిమాండ్ చేసి మీరు డబ్బులు కడితేనే కాలేజీకి రానిస్తాం మీరు డబ్బులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామనేటువంటి పరిస్థితి అక్కడ ఉంది దాదాపు 2 సంవత్సరాలుగా అక్కడ డబ్బులు లేవు చివరికి చిన్న చిన్న కాంట్రాక్టులు మున్సిపాలిటీల్లో పనిచేసేవాళ్ళు గ్రామ పంచాయతీలలో పనిచేసేవాళ్ళు ఇవాళ చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు వాళ్ళకి ఎక్కడ కూడా ప్రభుత్వ పరంగా గత 2.5-3 సంవత్సరాలుగా బిల్లులు అందే పరిస్థితి లేదు చివరికి అనేక మంది కాంట్రాక్టర్లు తెచ్చిన అప్పులు తీరక వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రంగా నమోదు కాబడ్డది ఇవాళ అంగన్వాడీ టీచర్లకు ఇచ్చే వాళ్ళకు సరుకులు కావచ్చు ఇలా సీఏలకు ఇచ్చే జీతభత్యాలు కావచ్చు ఇవాళ మిగతా కాంట్రాక్ట్ హౌస్ హౌసింగ్ ఇచ్చేటువంటి జీతభత్యాలు కావచ్చు చివరికి ముసలి తల్లులకు ఇచ్చే పెన్షన్లు కూడా 3 నెలలు 3 నెలలకు ఒకసారి ఇచ్చే పరిస్థితి వచ్చింది ఇవాళ రైతు బంధు పే చేయాలంటే 3 నెలల పాటు ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఒక బిల్లు పే చేయకుండా దిగ్బంధం చేస్తే తప్ప రైతు బంధు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది ఒక్క మాటలో చెప్పాలంటే ఏ పూటకు ఆ పూట గడిచే పరిస్థితి ఉంది తప్ప ఎక్కడ కూడా రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తే డబ్బులు వస్తాయనే విశ్వాసం కోల్పోయింది ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నడో ఒకనాడు చేతులెత్తే పరిస్థితి వస్తాయని చెప్పి ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వపరమైన వర్కులన్నా ప్రభుత్వానికి ఏమైనా సరుకులు సప్లై చేయాలన్నా ఫర్నిచర్ ఇవ్వాలన్నా ఇవాళ బిల్డింగ్లు కట్టాలన్నా కూడా ఎక్కడ ప్రజలకు కూడా విశ్వాసం లేక ఆ పనులు కూడా జరగట్లేదు కేవలం ముఖ్యమంత్రి గారు బై ఎలక్షన్లు వచ్చినప్పుడు మీ దగ్గర నాగార్జున సార్ బై ఎలక్షన్స్ వస్తాయి అక్కడ మాత్రం పెన్షన్లు ఇస్తారు అక్కడ మాత్రం కొత్త పెన్షన్లు ఇస్తారు అక్కడ మాత్రం హామీలు ఇస్తారు అక్కడ మాత్రం బిల్లులు పే చేస్తారు కానీ మిగతా దగ్గర మాత్రం చేయరు చివరికి ఎట్లాంటి పరిస్థితి వచ్చింది మా దగ్గర కూడా ఒక హుజూర్ నగర్ లాగానో ఒక హుజూర్ నగర్ లాగానో ఒక నాగార్జున సాగర్ లాగానో ఒక హుజురాబాద్ లాగానో మా ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తానో మా ఎమ్మెల్యేలు పోతానో బై ఎలక్షన్లు వస్తే మంచిగుండనే పరిస్థితికి వచ్చింది అంటే ప్రజానికానికి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అన్ని నియోజకవర్గాలను అన్ని వర్గాల ప్రజలను అన్ని జిల్లాలను సమానంగా పాలించవలసినటువంటి ముఖ్యమంత్రి సమానంగా అభివృద్ధి చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి బై ఎలక్షన్లప్పుడు మాత్రమే అభివృద్ధి తప్ప ఎక్కడ కూడా పైసా అభివృద్ధి లేని విషయం కూడా ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకుంటారు ఇవాళ మొత్తంగా చూసినప్పుడు యావత్ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులకు సంతోషంగా లేరు ఎంపీటీసీలు సంతోషంగా లేరు జెడ్పీటీసీలు ఎంపీపీలు సంతోషంగా లేరు ఎమ్మెల్యేలు సంతోషంగా లేరు చివరికి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి తన మంత్రివర్గంలో పనిచేసినటువంటి మంత్రులు కూడా ఎక్కడో అక్కడ అవమానకరంగా అసహనంగా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కేవలం అసహనం కేవలం వ్యతిరేకత ప్రజల్లో మాత్రమే కాదు ప్రజలకు నాయకత్వం వహించడానికి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు కూడా పరిస్థితి ఉన్నది ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే ఏ క్షణమైనా ఎన్నికలు కనుక వస్తే కేసీఆర్ను బొందబెట్టడానికి యావత్ తెలంగాణ జాతంతా కూడా సిద్ధంగా ఉన్నది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీని ఆదరించడానికి భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవడానికి తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రజలు సుముఖంగా ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్ని మాటలు చెప్పినప్పటికీ కూడా ఆ పార్టీ జాతీయ స్థాయిలో లేచే పార్టీ కాదు జాతీయ స్థాయిలో అధికారంకి వచ్చే పార్టీ కాదు రాష్ట్రంలో అంతకంటే కూడా అధికారం వచ్చే పార్టీ కానట్టుగా ఇప్పటికి తెలిసిపోయింది ప్రజలలో కూడా ఒక భావన ఉంది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే టీఆర్ఎస్ పార్టీకి ఓటేసినట్టు అనే పరిస్థితికి వచ్చింది కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలని మొన్న మొత్తం ఎట్లా తీసుకెళ్ళడం మనం చూసినాం ఒకవైపు యాంటీ డిఫెక్షన్ లా ఉన్నప్పటికీ కూడా
ప్రజాస్వామ్యబద్ధ ప్రజలెన్నుకున్నటువంటి ఎమ్మెల్యేని ప్రలోభపెట్టి తీసుకున్నటువంటి తీరు యావత్ భారతదేశంలో రాజకీయ పార్టీలు గాని ప్రజాస్వామిక వాదులు గాని ఇవాల సిగ్గుతో తలదించుకున్నాయి. ఇవాల అంతకు ముందేమో 2014 లోనేమో తెలుగుదేశం పార్టీని మెర్చేసుకున్నాడు, మొన్నటిసారేమో కాంగ్రెస్ పార్టీని మెర్చేసుకున్నారు. రేపు రాబోయే కాలంలో కనుక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కనుక ఓటు వేస్తే మళ్ళీ గదే పని అవుతుందనే భావన కూడా ఉంది. కాబట్టి నిలబడి కలబడగలిగే స్థాయి స్థైర్యం ధైర్యం ఇవాళ భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉన్నట్టుగా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ఉన్నటువంటి ఈ సందర్భంలో ఇవాళ ఇక్కడ కూడా నరేంద్ర మోడీ గారి అండదండలతో తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించుకొని ఈ రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసుకోవాలి, ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకోవాలని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయేటువంటి కాలంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ తప్పకుండా విజయ డంకా మోగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా పదే పదే, ఇలా కేసీఆర్ గారు అన్న ఉద్యమంలో మనకు కొన్ని మాటలు చెప్పిండు, గజకన్న గోకన్న టకుటమాన విద్యలు ఉంటాయని, కుట్రలు కుతంత్రాలు ఉంటాయని చెప్పి చెప్పిండ్రు. ఇవాళ కేసీఆర్ గారు ప్రజలు నమ్ముకోవట్లేదు, కేసీఆర్ గారు ధర్మాన్ని నమ్ముకోలే, రాజ్యాంగాన్ని నమ్ముకోలే. కేసీఆర్ గారు ఇంతకుముందు చెప్పినట్టుగా టక్కుటమారా విద్యలు నమ్ముకున్నాడు, డబ్బును నమ్ముకున్నాడు, మద్యాన్ని నమ్ముకున్నాడు, కుట్రలు నమ్ముకున్నాడు. కాబట్టి వీటిని అన్నిటి కూడా అర్థం చేసుకొని రాబోయే కాలంలో ఈ ఇలాంటి ముఖ్యమంత్రిని ఇలాంటి ప్రభుత్వాన్ని బొందపెట్టాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను.